फ्रेंड्स, वेलकम टू फेमस टॉक्स चैनल। नवीन पॉली शेट्टी, प्रियदर्शी राहुल रामकृष्ण लीड रोल्स तो నటించిన मूवी జాతిరత్నాలు ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు। ఈ మూవీలో లీడ్ రోల్స్ తో నటించిన యాక్టర్స్ అందరి గురించి మనందరికీ తెలుసుందే, కానీ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా గురించి ఎవరికీ అంతగా తెలియదు, ఎందుకంటే ఇదే తన డెబ్యూట్ ఫిలిం। జాతిరత్నాలు మూవీ చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఫారియా ఎవరని సోషల్ మీడియాలో సర్చ్ చేస్తూ ఉన్నారు। యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్తో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు బిగ్ స్క్రీన్పై హీరోయిన్గా నటిస్తుంది ఫారియా అబ్దుల్లా। సో ఈ వీడియోలో మనం ఫారియా అబ్దుల్లా గురించి తెలుసుకుందాం। ఇంతకీ తనెవరు, తన నేటివ్ ప్లేస్ ఏంటి, ఈ మూవీలో యాక్ట్ చేసే ఆఫర్ ఎలా వచ్చింది, ఇంకా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫారియా ఫుల్ నేమ్ ఫారియా అబ్దుల్లా, 28 మే 1998న హైదరాబాద్లో జన్మించింది ఫారియా మన హైదరాబాదీ అమ్మాయి। ఫారియా వాళ్ళ ఫాదర్ పేరు సంజయ్ అబ్దుల్లా అండ్ మదర్ కౌసర్ సుల్తాన్. ఫారియాకి ఒక సిస్టర్ కూడా ఉన్నారు। తన స్టడీస్నంతా హైదరాబాద్లోనే కంప్లీట్ చేసింది। సికింద్రాబాద్లోని లోయలా కాలేజ్లో తన మాస్టర్స్ని కంప్లీట్ చేసింది। ఫారియాకి చిన్నప్పటి నుంచే డ్యాన్సింగ్ అంటే చాలా ఇష్టం। తన చైల్డ్హుడ్లోనే ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసేది। ఫారియా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫారియాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారు। తనకి డ్యాన్సింగ్ ఫీల్డ్పై ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని తనని ఆ ఫీల్డ్ వైపు ఎంకరేజ్ చేశారు। సో అలా తను షెమేక్ దావర్ డ్యాన్స్ క్లాసెస్లో జాయిన్ అయ్యి డ్యాన్స్ని నేర్చుకుంది। ఫారియా ఓన్లీ డ్యాన్సరే కాదు, మంచి పెయింటర్ కూడా। తను ఎన్నో బ్యూటిఫుల్ పెయింటింగ్స్ని వేసింది। ఫారియాకి డ్యాన్సింగ్, పెయింటింగ్తో పాటు యాక్టింగ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంది। సో తను యాక్టింగ్పై ఉన్న ఇంట్రెస్ట్తో ఎన్నో వర్క్షాప్స్, థియేటర్ గ్రూప్స్లో వర్క్ చేసింది। ఫారియా సమాహార అనే థియేటర్ గ్రూప్లో వర్క్ చేసింది। ఆ తర్వాత తను కిసాగో థియేటర్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ థియేటర్స్లో వర్క్ చేసింది। ఇన్ఫినిటీ మీడియా ద్వారా వచ్చిన నక్షత్ర అనే వెబ్ సిరీస్లో కూడా ఫారియా యాక్ట్ చేసింది। ఫారియా వెండితెర ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినా యూట్యూబ్లో మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది। యూట్యూబ్లో ఫేమస్ అయిన హైదరాబాద్ డైరీస్ అనే ఛానల్లో కూడా ఫారియా చాలా వీడియోస్లో యాక్ట్ చేసింది। ఫారియా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి థియేటర్స్, వర్క్షాప్స్, వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూనే ఉంది, కానీ ఇవేవి తనకి అంతగా గుర్తింపు తీసుకురాలేదు, ఓన్లీ యూట్యూబ్ వరకే పరిమితమైంది। ఫారియా మంచి ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది। సో వన్ డే తన కాలేజ్లో జరిగిన ఒక ఫెస్ట్లో నాగ్ అశ్విన్ చీఫ్ గెస్ట్గా వచ్చాడు। ఫారియా నాగ్ అశ్విన్ని అప్రోచ్ అయ్యి తన యూట్యూబ్ వీడియోస్ గురించి, వెబ్ సిరీస్ గురించి చెప్పింది। జాతిరత్నాలు మూవీ కోసం హీరోయిన్ని వెతుకుతున్న సమయంలో నాగ్ అశ్విన్ అనుదీప్కి ఫారియా గురించి చెప్తాడు। సో అలా ఫారియా జాతిరత్నాలు మూవీ ఆడిషన్స్కి వెళ్తుంది, అందులో తను సెలెక్ట్ కూడా అవుతుంది। ఫైనల్గా జాతిరత్నాలు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసే ఆఫర్ని గెలుచుకుంది ఫారియా। నవీన్ పాలిశెట్టితో కలిసి జాతిరత్నాలు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది ఫారియా। జాతిరత్నాలు మూవీతో హీరోయిన్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయింది। ఈ మూవీలో రిలీజ్ అయిన చిట్టి సాంగ్ కూడా ఫారియాకి మంచి పేరుని తెచ్చిపెట్టింది। ఫారియా అఖిల్ అక్కినేనితో కలిసి ఒక మూవీలో లీడ్ రోల్లో యాక్ట్ చేయబోతుంది అండ్ అలాగే తను అర్కా మీడియాలో ఒక వెబ్ సిరీస్లో కూడా నటించబోతుంది। ఇది ఫ్రెండ్స్ ఫారియా అబ్దుల్లా గురించి ఫ్యూ డీటెయిల్స్. ఫారియా ఫ్యూచర్లో ఇంకా మంచి మూవీ ఆఫర్స్తో మంచి సక్సెస్ని అందుకోవాలని మనందరం కోరుకుందాం। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఫేమస్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।